వెల్కమ్ టు సాస్ టీవీ, నేను మీ ఆబిద్ హుసేన్. ఇటీవల కాలంలో ఫుడ్ మీద కంప్లైంట్స్ ఎక్కువగా అయిపోయినాయి. సో ఎక్కడ చూసినా కూడా, అంటే జిల్లాలోనే కాదు, బయట రాష్ట్రాల్లో కూడా, బయట ప్రాంతాల్లో కూడా ఫుడ్ కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక మన జిల్లాలో చూసుకుంటే ఇటీవల కాలంలో ఓ ఫేమస్ హోటల్లో బిర్యానీలో బొద్దింక వచ్చింది అని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దాని తర్వాత ఒక హోటల్లో, ఫేమస్ హోటల్లో మెస్లో జర్రీ వచ్చింది అని చెప్పి బాగా వైరల్ అయింది. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే మరి అధికారులు ఏం చేస్తున్నారు, ఎందుకు దాడులు నిర్వహించడం లేదు? అసలు దీనికి ప్రధాన కారణం ఏంటంటే కిచెన్స్లో డీప్ ఫ్రీజర్స్, చాలా కూల్ ఉండేటువంటి డీప్ ఫ్రీజర్స్ వాడుతూ ఉన్నారు. ఈ డీప్ ఫ్రీజర్స్లో 3 రోజులు 4 రోజులు ఉండేటువంటి చికెన్ని వాడుతున్నారు. సో ఈ చికెన్ని 3-4 రోజులు స్టాక్ పెట్టి దాన్ని వాడేయడం వల్ల, ఇది ఫైనల్గా ఈ షవర్మాసు దీనికి ఉపయోగించడం వల్ల, ఈ షవర్మాలు తిని చాలామంది, అంటే గతంలో ఒకరు ఇద్దరు చనిపోతే అదే హోటల్ని క్లోజ్ చేసి మళ్ళీ రీఓపెన్ చేశాక 4 చనిపోయారట షవర్మా తిని. సో ఎంత దారుణమైన పరిస్థితి. మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు, రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఎందుకు దాడులు నిర్వహించడం లేదు, ఎందుకు ప్రజల ఆరోగ్యాలంటే అంత చులకనో తెలియట్లేదు? ప్రధానంగా తీసుకుంటే, మరి హోటల్స్లో తీసుకుంటే కిచెన్స్ చాలా దారుణంగా ఉంటున్నాయి. సో గతంలో తీసుకుంటే, గతంలో ఎంహెచ్ఓ వెంకటరమణ అలాగే డిఎంహెచ్ఓ పెంచిరాయ్ గారు చాలాసార్లు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగింది. మరి వాడు చేసినటువంటి దాడుల్లో నెల్లూరులో ప్రముఖ హోటల్స్లో కిచెన్స్ పరిశీలిస్తే అంత దారుణంగా పురుగులు పట్టినటువంటి చికెన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరి ఈ దాడులు ఎందుకు రెగ్యులర్గా జరగడం లేదు? ఎందుకు ఒకసారి దాడి చేసి వాళ్ళ మీద 2,000, 3,000 లేదా 50,000, 40,000 పెనాల్టీ వేసి వదిలేస్తున్నారు? ఆ విధంగా వదిలేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఇదే కొనసాగుతూ వస్తుంది. మిగిలిన చికెన్ ఇవ్వడం, ఆ ప్రజల ఆరోగ్యాలు అయితే దెబ్బతినడం, అడిగేవాడు లేకపోవడం, పెద్ద పెద్ద హోటల్స్ కావడంతో ఎవరు కూడా ప్రశ్నించలేనటువంటి పరిస్థితి నెలకొనడం జరుగుతుంది. దీనివల్ల దీనివల్ల ప్రధానంగా ఇబ్బంది పడేది ఎవరంటే ప్రజలే. ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటూ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, నగరంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, ఇబ్బడి ముబ్బడిగా మినరల్ వాటర్ ప్లాంట్లు వచ్చేస్తున్నాయి. ప్యూరిఫై అంటారు, ఎక్కడి నుంచో, చెన్నై నుంచి ఏదో కెమికల్స్ తీసుకొస్తారో, ఆ కెమికల్స్ వేసేస్తూ ఉన్నారు. ఈ కెమికల్స్తో వాటర్ని ప్యూరిఫై చేశామని చెప్పి అది చేసేసి అందరికి ఇచ్చేస్తుంది. దీనివల్ల ఎముకల్లో కాల్షియం దెబ్బతింటుంది అని వైద్యుల నివేదికలు చెబుతున్నాయి. మరి ఎందుకు మినరల్ వాటర్ ప్లాంట్స్ మీద, ఇక్కడ పిహెచ్ లెవెల్స్ ఏదైతే ఉందో పిహెచ్ లెవెల్స్ వెరిఫై చేయాల్సి ఉంటుంది, చెక్ చేయాల్సి ఉంటుంది అధికారులు, ఎందుకు చేయట్లేదు? ఎందుకు ముద్దు నిద్ర వేయటం లేదు వీళ్ళంతా? కారణం ఏంటి? ప్రజల ఆరోగ్యం అంటే అంత చులకనగా ఉందా మీకు? నాకు అర్థం కావట్లేదు. దారుణమైనటువంటి పరిస్థితి. ఇన్ని ప్లాంట్లు నగరంలో ఎక్కడ చూసినా కూడా వాటర్ ప్లాంట్లే. కనీసం అక్కడికి వెళ్ళి వాళ్ళ పిహెచ్ లెవెల్స్ రెగ్యులర్గా చెక్ చేస్తున్నారా లేదా, ఏంటి రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి? వారానికి ఒక దగ్గర చేస్తే రెండో వాడు చేయకుండా ఉంటాడు కదా. మొత్తం కూడా ఎక్కువగా కూడా, అంటే సంఘం నుంచి ఇక్కడికి మినరల్ వాటర్ తీసుకొస్తామని చెప్పి ఏదైతే ప్రయత్నాలు జరుగుతున్నాయో, ఇది పూర్తిగా అయ్యేలోపు ప్రజలు అయితే ఖచ్చితంగా మినరల్ వాటర్ కొని వాడాల్సినటువంటి పరిస్థితి. అందరూ కూడా అవే వాడుతూ ఉన్నారు, 20 రూపాయల క్యాన్లే వాడుతూ ఉన్నారు, తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే ఈ వాటర్ ప్యూరిఫైగా లేకపోవడం వల్ల, మున్సిపల్ నుంచి వచ్చేటువంటి వాటర్ అంత ప్యూరిఫైగా లేకపోవడం వల్ల, ఎవరు కూడా కాచి చల్లార్చి తాగేటువంటి టైం కూడా లేకపోవడం వల్ల, లేదంటే దాని మీద శ్రద్ధ చూపడం వల్ల, అంటే మన ఆరోగ్యాల మీద శ్రద్ధ చూపకపోవడం వల్ల, మన ఆరోగ్యాల మీద మన శ్రద్ధ చూపట్ల. మనం ఏం చేస్తున్నామంటే 20 రూపాయల క్యాన్ వస్తుందని క్యాన్ తీసుకొచ్చి వాడేస్తూ ఉన్నాం, కానీ ఆ క్యాన్లో వాటర్ ఎంత ప్యూరిఫైగా ఉంది, ఎంత బాగుంది ఆలోచించట్లేదు. ఇది ఒక సమస్యగా మారిపోయింది. ఇక చికెన్ దుకాణాల్లో అమ్మకాల గురించి చెప్పాలంటే మాత్రం ఇంకా దారుణంగా ఉంటుంది. ఎప్పటి చికెన్ ఎప్పుడు అమ్ముతున్నారో కూడా అర్థం కావడం లేదు. సో ఇదొక పరిస్థితి. ఇంకా రెస్టారెంట్లో చికెన్ అంటే చాలామందితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు అన్నారు, చికెను మనకు కర్రీలో వచ్చిన తర్వాత చూడాలి ఎముకకి ఎంత బలంగా ఉంది, అది తగిలిందా లేదా అని. తగిలి బలంగా ఉంది అంటే ఫ్రెష్ చికెన్ కింద లెక్క, లేకపోతే అది నాసిరకమైనటువంటి చికెన్గా లెక్క అని. ఇంకొక విషయం ఏంటంటే, ఇటీవల కాలంలో ఒక కేక్ ప్యాకెట్ చూస్తే 6 నెలలు దాని కాలపరిమితి రాస్తున్నారు. మరి ఎఫ్ఎస్ఎస్ఏ ఏం చేస్తుందో నాకు అర్థం కావాలి. ఒక కేక్కి 6 నెలల కాలపరిమితి ఉంటుందా? నా ప్రశ్న ఇది. నాకు వచ్చినటువంటి థాట్ అనమాట. మరి ఎంతవరకు అధికారులు సమాధానం చెప్పాలా? ఒక కేక్కి, అంటే ఎగ్ యూజ్ చేసి తయారు చేసేటువంటి ఒక కేక్ 6 నెలల పాటు ఉంటుంది అంటే దాంట్లో ఎటువంటి కెమికల్స్ వాడుంటారు? చిన్నపిల్లలు తినేటువంటి కేక్స్ ఇవి. సో దయచేసి మార్కెట్లో లభించేటువంటి కంపెనీ కేక్లు అని చెప్పేసి అమ్మేటువంటి కేక్స్ ఎవ్వరు కూడా పిల్లలకు పెట్టద్దు.
ఆరు నెలలు ఏ కేక్ కూడా నిల్వ ఉండేటువంటి సమస్య లేదు, ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే నువ్వు ఎంత కెమికల్స్ వేసావో తెలియాలి దాంట్లో. లేకపోతే ఆరు నెలలు ఎలా ఉంటుంది ఒక కేక్? ఎక్కువ తయారు చేసినటువంటి కేక్ ఒకటి ఆరు నెలలు ఉంటుందా? ఆలోచించండి, ఖచ్చితంగా ఆలోచించండి. ఎందుకు ఇస్తున్నారు వీటికి పర్మిషన్స్? గతంలో ఒక ఫేమస్ కంపెనీ ఇక్కడ నుంచి ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ ఏదైతే స్నాక్స్ ఉన్నాయో అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఇవి పనికిరావని రిటర్న్ పంపించేశారు, మా పౌరుల ఆరోగ్యానికి హానికరమని. మరి మన వాళ్ళంతా ఏం చేస్తున్నారు? మన వాళ్ళు ఎందుకు ప్రశ్నించడం లేదు? కులం, మతం, ప్రాంతం మీద ప్రశ్నించేటువంటి మేధావులు మన ఆరోగ్యం గురించి, ఆరోగ్యం సంబంధించినటువంటి విషయాల్లో ఎందుకు ప్రశ్నించడం లేదో నాకు అర్థం కావట్లేదు. అధికారులు ఎందుకు స్పందించట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇకనైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు ప్రతి వారం ఖచ్చితంగా నగరంలో దాడులు నిర్వహించాలి, జిల్లాలో దాడులు నిర్వహించాలి. ఇటీవల నాయుడుపేటలో దాడులు నిర్వహిస్తే నాయుడుపేటలో విషయం బయటపడింది, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందో. మరి మీరు దాడులు నిర్వహిస్తే కదా తెలిసేది ప్రజల ఆరోగ్యాలు బాగుపడేది. మీరు ప్రశాంతంగా జీతాలు జేబులు వేసుకుని ఇంట్లో కూర్చుంటే ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏంటి? సో ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. మరి అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు అందరూ కూడా బయటకు రావాలి, దాడులు నిర్వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడమే మీ విధి. మీ విధిని ప్రత్యేకంగా జర్నలిస్టులు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. సో దయచేసి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి. నగరంలో మినరల్ వాటర్ ప్లాంట్స్ మీద దాడులు నిర్వహించండి. ప్రత్యేకంగా మేము చెప్పాల్సిన అవసరం లేదు, మీ బాధ్యతల్ని గుర్తు చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఇప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇది జర్నలిస్టుల కోసం కాదు, ఇది ప్రజల ఆరోగ్యం కోసం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని సో ఆ విధంగా ముందుకు సాగండి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడమే మీ విధి. ఎక్కడో కలుషిత ఆహారం జరిగిందని అప్పటికప్పుడు సంకలకరేసుకొని పోయి వాళ్ళకి ఏదో హెల్ప్ చేద్దాం అనుకోవడం కాదు కదా, అసలు అలా జరగకుండా చూడడమే కదా మీ విధి. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని కోరుతోంది శాస్త్రివి. ఇది ఇవాళ స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్ నమస్కారం.